మార్కెట్ వద్ద గల ఖాళీగా ఉన్న స్థలంలో కళాక్షేత్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరుతూ జిల్లా భూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాతకు వినతి పత్రాన్ని అందజేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి అంగల్కుర్తి ప్రసాద్ మాట్లాడుతూ స్థలం అన్యక్రతం కాకుండా తాత్కాలిక నిర్మాణం జరిపి కళా ప్రదర్శనలకు అవకాశం కల్పించాలని విన్నపించారు. ఈ కార్యక్రమంలో దేనుకొండ సుబ్బయ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో పక్కన ఉన్న స్థలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చి అదే మేడం గారు మేమందరం వెళ్ళి మళ్ళీ అప్పుడున్న కమిషనర్ గారు వెంటబడితే ఆమె దగ్గరుండి మొత్తం క్లీన్ చేయించి కట్టడానికి ఆ స్థలం కాదు కొంత టైం కావాలంటారు. మేమైతే అంటాం ఏంటంటే మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ ఇస్తే ఆ స్థలాన్ని కూడా ఎవరో ఒకరు ఆక్రమించకుండా ఉండేందుకు ఓపెన్ ఎయిర్ థియేటర్ అనేది గతంలో ఒంగోలులో మంచి థియేటర్ ఉండేది మేడం గారు. ఇప్పుడు ఆ థియేటర్ లేదు. 24 జరిగిన తప్పును మనం నేను మున్సిపాలిటీకి పదే పదే చాలా చాలా సార్లు వినతులు తెలియపరిచాము. ఒక మేడం గారు మా వినతులు బాగా విని ఉన్నదాన్ని కొంతవరకు ఆక్రమణను తొలగించి కొంత షెడ్ వేశారు. ఒక పక్క రేకులు వేశారు, ఒక పక్క వదిలిపెట్టారు. రేకులు వేసి మేడం గారు చేస్తారు. కమిషనర్ గారికి కూడా వినత పత్రం ఇస్తాము. కార్పొరేటర్ గారు అంటే ఆమె పరిధి కదా మేడం గారు. అప్పటి నుంచి కౌన్సిల్ లేదు మేడం. కమిషనర్ గారు కలెక్టర్ గారే పవన్. ఇది చేసిన కౌన్సిల్ ఉంది 2005లో, 2009 వరకు ఉంది, తర్వాత 2012 వరకు ఉంది, తర్వాతే పోయింది. ఒంగోలు నగరంలో ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత, నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత ఇప్పటికీ ఒంగోలుకు సంబంధించి ఎన్నో ఆహ్లాదకరమైనటువంటి పార్కులు కానీ లేక కొన్ని బోట్ షికారులు కానీ ఏర్పాటు చేశారు. కానీ కళాకారులకు సంబంధించిన కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. అది మేము గత 40 సంవత్సరాల నుండి ప్రతి ప్రభుత్వ అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని ప్రతిసారి వినతి పత్రాల ద్వారా మరియు వీధి నాటకాల ద్వారా మరియు వీధిలో ప్రదర్శనల ద్వారా ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ నేటికి అది నెరవేరలేకపోయింది. అది దాన్ని ఇప్పుడు మేము అందరం కలిసి మళ్ళీ నగరపాలక సంస్థ నూతన మేయర్గా ఏర్పాటైనటువంటి మేయర్ శ్రీమతి గౌరవనీయులు సుజాత మేడం గారి ద్వారా ఈరోజు ఈ మేము వినతి పత్రాన్ని సమర్పించి ఓపెన్ ఆడిటోరియాన్ని అయినా ఒంగోలులో అన్ని హంగులతోటి సంబంధించినటువంటి మంచి ఓపెన్ ఆడిటోరియాన్ని నిర్మించాలని మేడం గారిని కోరటం జరిగింది.